हेलो। हाँ सर, इधर को बैल दे तो ना। हाँ सर, सर पेपर। गायपर्ण व्यक्ति मृता। నా పేరు అశ్విన్ చతుర్వేది. నా పేరుకు తగ్గట్టుగానే నా జీవితంలో కూడా వేగంగా పరిగెట్టాలని పరుగు మొదలుపెట్టేలోపే ఈ లోకం నన్ను పిచ్చోడ్లా ముద్ర వేసింది. డెడ్ బాడీని క్లియర్ చేశారా అమ్మా? పంపేశాను సార్ మున్సిపల్ బండిలో. ఆ అబ్బాయి కోసం చాలాసేపు వెయిట్ చేశాం సార్. పిరికోడు సార్, రాలేదు ఇప్పటికీ. డబ్బు కట్టాలనేసరికి ఇలాంటి వాళ్ళు అమ్మనే మర్చిపోతారు సార్. లైట్ తీసుకో, నెక్స్ట్ పేషెంట్ గురించి చూడు. గురు ముందు బిచ్చగాన్ని చూసి అసహించుకునే మూర్ఖులు ప్రాణం పోయేసరికి కాపాడండి సార్ అని చేయి పట్టుకుని అడుక్కుంటే ఈ ప్రాణం కంటే పైసలు ఎక్కువ అని ఆలోచించి ఈ వెదవలకి ఒక పదవి. ఇదో వైద్యశాల. హే లివిడ్ మ్యాన్, యు నీడ్ సమ్ ప్రికాషన్స్. Take care. Morality is a matter of money. Poor people cannot afford to have morals. Yeah.
జీవితంలో ఏది కోల్పోయినా బాధపడుకోని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే జీవితమే కోల్పోయినప్పుడు బాధపడటానికంటూ కొన్ని కన్నీరు ఉండాలిగా. బాధ ఒకటి, ఏం బ్రతకరానిది. చాలు చాలే, ప్రతి ఓడు ఉచితంగా సలహాలు ఇచ్చినోడే. ఛీ, ఇలా దొంగతనం చేస్తే ఎదుటోడు ఎలా బాధపడతాడో తెలుసా? ఆహా, ఎవరికొండదు నొప్పి. ఆయన దొంగతనం చేస్తే పొట్ట నిండుద్ది, లేకపోతే పొస్తలు ఉండమే. ఆయన మనుషుల విషయానికి వస్తే బాధ నొప్పి ఆయన గుర్తొస్తాయి. పోరారే బాధ. భూకంపాలు వచ్చేటప్పుడు భూమికి, సముద్ర కెరటాలు కోరించేటప్పుడు తీరానికి, జలపాతాలలో కొట్టుకుపోయే ఇసుక రేణువులకి స్పర్శ జ్ఞానమే ఉంటే ఇంతకంటే ఎక్కువ బాధ ఉండేదేమో. ఉన్నా చెప్పుకోలేవు కదా, ఎందుకంటే వాటికి నోరు లేదు కదా, మన మనుషులకు తప్ప. హలో. హా సార్, ఈ ప్రాజెక్ట్ కి అప్రూవల్ ఇవ్వడం కుదరదని చెప్తే అర్థం కాదా నీకు? సార్, ఈ ఒక్క ప్రాజెక్ట్ సార్, ఈ ఒక్క ప్రాజెక్ట్. యురేనియం యూజ్ చేసి కొత్త ప్లాంట్ బిల్డ్ చేస్తే చాలా యూజెస్ ఉన్నాయి సార్. నీకు ఏమైనా పిచ్చా సార్? ప్లీజ్ సార్, చెప్పిన ప్రాజెక్ట్ ఎంత? నాది ఫుల్ డిజైన్ ఉంది సార్, మీకు ఇస్తాను. సార్ ప్లీజ్ సార్, నేను నా కంపెనీని రన్ చేయలేను. ప్లీజ్ సార్, యూ డోంట్ నీడ్ టు కమ్ టు మై ఆఫీస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్. If you win, you need not have to explain. If you lose, you should not be there to explain. సాధించాలి అనే తపనుంది, సాధన చేసే సామర్థ్యమూ ఉంది. సంపాదించడమే మార్గంగా భావించడం మానవ సూత్రమని మరిచి, సుఖమంటే సొమ్ములోనే ఉంటుందని బ్రతుకుతూ ఉన్న ఈ స్వార్థపు లోకంలో బ్రతుకుతున్నానని మరిచిపోయాను. సాధించేవాడికంటే స్వార్థపరుడికి, మాటలతో మాయ చేసే మాంత్రికులకే ఈ లోకంలో స్థానమని గుర్తించక, గుండెసూదితో గుండెలకు గురిపెట్టిన గగనంలో కూడా ఆత్మకి ప్రశాంతత ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. ఈర్షతో బ్రతికి ఈ అనర్హుల మధ్య బ్రతకడానికి వేగం సరిపోదు, చివరికి చావడానికి కూడా. ఇప్పటి వరకు 400,000లోనే సమస్య ఉందనుకున్నా, కానీ ఈ క్షణమే తెలుసుకున్నా మార్గం మార్చాలి అని. నాను నేను చంపుకొని నా ప్రపంచం వైపుగా కొత్త మార్గంలో పయనించేందుకు
తొలి అడుగు వేస్తున్నా.